ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల బాట పడుతున్నారు రెండు రోజుల పాటు ఆయన నాలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఇవాళ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో 7500 కోట్ల విలువైన ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు వారణాసి లో 12100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్నారు इक रेप प्रधान मोदी वरंगल लो पर्यटन प्रत्येक विमान उदय 9:50 हकीमपेट विमानाश्रय की चेरकोन प्रधान अच्छे हेलीकाप्टर उदय 10:45 वरंगल चेरकुंटारु उदय 11:20 वरकु वरंगल लो पलु अभिवृद्धि पनुल्लो पाल्गोनडंतो पाटु विविध प्राजेक्ट पनुलकु वर्चुअल गा शंकुस्थापन चेस्तारु 11:30 हनुमकोंड आर्ट्स कॉलेजी ग्राउंड्स वेदिकगा तलपेट्टिन पार्टी बहिरंग सभलो पाल्गोंटारु मध्याह्नं 1:10 तिरिगि हकीमपेट एयरपोर्ट कु चेरुकोनि अक्कडि नुंचि ढिल्ली తెలంగాణ పర్యటనలో ప్రధాని మొత్తం 6000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు 176 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు నాగపూర్ విజయవాడ కారిడార్ లో 108 కిలోమీటర్ల పొడవున్న మంచిర్యాల వరంగల్ సెక్షన్ లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి దీంతో మంచిర్యాల వరంగల్ మధ్య దూరం 34 కిలోమీటర్లు తగ్గబోతోంది ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది ఎన్హెచ్ 563 లోని 68 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్ వరంగల్ సెక్షన్ ను 4 లేన్లకు అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు రేపు వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో బందోబస్తు పై సమీక్షించారు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ప్రధాని టూర్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకైన వరంగల్ పోలీస్ కమిషనర్ ఇతరసి సీనియర్ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ప్రధాని పర్యటనలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ రైల్వే రోడ్లు భవనాలు ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు ప్రధాని పర్యటన ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్ కు వెళ్ళనున్నారు కాసేపట్లో ఆయన బయలుదేరతారు నేరుగా వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ప్రధాని పర్యటనలో భాగంగా రేపు నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు ఏర్పాట్లు పరిశీలిస్తారు అనంతరం పార్టీ నేతలతో భేటీ అవుతారు బహిరంగ సభ ఏర్పాట్లు జన సమీకరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు రేపు ప్రధాని వరంగల్ పర్యటన సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాలతో వరంగల్ పోలీసులు మోడీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు పకడ్బందీ బందోబస్తు చేపట్టారు మైదం మొత్తం భద్రతా దళాలు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి స్థానిక పోలీసులతో పాటు ఎస్పీజీ ఎన్ఎస్జీ కమాండర్లు పర్యవేక్షిస్తున్నారు తెలంగాణలో నయా నిజాం తరహా కుటుంబ పాలన నడుస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు తెలంగాణకు స్వేచ్ఛ కల్పించేందుకు బీజేపీ పోరాటం సాగిస్తుందన్నారు అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే తమ పోరు జరుగుతుందన్నారు బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు బండి సంజయ్ తన మార్గదర్శి అయిన కిషన్ రెడ్డి నాయకత్వంలో అంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు ఇతర పార్టీల నేతలు సందట్లో సడేమియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చల అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు ఆయనను ఎత్తుకుని హడావిడి చేశారు నినాదాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు తెలంగాణలో బీజేపీ పై కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యా అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని చాప కింద నీరులా పార్టీ విస్తరిస్తోందన్నారు రేపటి వరంగల్లో మోదీ సభను అందరం కలిసి విజయవంతం చేస్తామన్నారు ఈటల రాజేందర్ ఒకవైపు కమలం ముఖ్య నాయకులేమో లుకలుకలు లేవని చెప్తుంటే ఒక్కొక్క పరిణామం బీజేపీ విభేదాలు అసంతృప్తులు బయటపెడుతోంది ఈటలకు రైట్ హ్యాండ్ గా ఉన్న ఏను రవీందర్ రెడ్డి బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారు అని తెలుస్తోంది బీజేపీ అధ్యక్షుడిగా ఈటలను చేయాలని గట్టిగా కోరుకున్న రవీందర్ రెడ్డి అలా జరగకపోవడంతో అలకబూనినట్టు సమాచారం ఏనుగు రవీందర్ రెడ్డి బాటలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాశీపేట లింగయ్య కూడా ఉన్నారని తెలుస్తోంది బీజేపీ జాతీయ నేతల వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నారు వీరు బండి సంజయ్ని మార్చినందుకు రవీంద్ర నాయక్ కిషన్ రెడ్డికి ఇచ్చినందుకు ఎన్ఎం ఈటలకు అధ్యక్ష పదవిస్తే బాగుండేదని ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం ఈటల రాజేందర్ కు సానుభూతి తెలిపారు టీపీసీ సచివ్ రేవంత్ రెడ్డి ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీకి మార్చి ఈటలను బీజేపీ మోసం చేసిందన్నారు ఇటు ఈటల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే అనుమానితుడిపై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప పర్యటనకు వెళ్లనున్నారు రేపు ఆయన కడప జిల్లాకు వెళ్లనున్నారు రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి దీంతో ఆయన ఇడుపులపాయలు వైఎస్ కు నివాళులు అర్పించనున్నారు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఆయన రెండో విడత యాత్రపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 9వ తేదీ నుంచి వారాహి విజయ యాత్ర మళ్ళీ మొదలు కాబోతోంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటించింది. 9న ఏలూరు నగరంలో పవన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వారాహి రెండో విడత యాత్రపై పవన్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి యాత్ర షెడ్యూల్ ని ఖరారు చేశారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. 17 రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలు కోరింది. వర్షాకాల సమావేశాల్లో తీసుకురానున్న బిల్లుల వివరాలను కేంద్రం అఖిలపక్షం ముందుంచుతుంది. కేంద్ర మంత్రి వర్గంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మోదీ అధ్యక్షతన మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ మీద తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. కీలక మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. 15 మందిని మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. దీంతో టీడీపీ మళ్లీ ఎన్డీఏతో వచ్చే ఎన్నికల్లో కలిసిపోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు గతంలోనూ ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. మోదీ మొదటి ప్రభుత్వంలోనూ టీడీపీ క్యాబినెట్లో భాగస్వామిగా ఉంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పవన్ ముందస్తు ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని, కానీ బాబు తలకిందులుగా తపస్సు చేసినా అది జరగదన్నారు. ఇదంతా బాబు గేమ్ ప్లాన్ అని విమర్శించారు. ప్రజా తీర్పు వరకు తాము చివరి రోజు వరకు పాలన సాగిస్తామన్నారు. టీడీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయని ఘంటాపథంగా చెప్తున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లింది కూడా ముందస్తు ఎన్నికలు పెట్టాలని కేంద్ర పెద్దలను కోరటానికే అన్నారు అచ్చెన్నాయుడు. జగన్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ రిపోర్ట్ చూసి హడావిడిగా ఢిల్లీ వెళ్లారని, ముందస్తు ఎన్నికలు పెట్టాలని కాళ్లు పట్టుకుని వేడుకున్నారంటూ విమర్శించారు. టీడీపీ శ్రేణులకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అటు జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ ఫైర్ అయింది. హస్తిన పర్యటన ద్వారా సీఎం జగన్ రాష్ట్రానికి ఏ సాధించారో చెప్పాలని ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది టీడీపీ. కేసుల మాఫీ సొంత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన అంటూ విమర్శలు సంధించింది. ఇప్పటి వరకు 29 సార్లు ప్రత్యేక విమానాల్లో జగన్ ఢిల్లీ వెళ్లినా ఆయన పర్యటనతో రాష్ట్రానికి ప్రత్యేకంగా చేకూరిన ప్రయోజనాలు ఏంటో వివరించాలని ధ్వజమెత్తింది. జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, కేసుల మాఫీ కోసమే రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబులాగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు మంత్రి కారుమూరి. టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుచ్చిరెడ్డి పాలనలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. కోవూరు కేక పుట్టించిందని, ఎంతో ఘనచరిత్ర కలిగిన కోవూరు నేలపై పాదయాత్ర చేయడం తన అదృష్టమన్నారు. యువగలం దెబ్బకు సీఎం జగన్ పర్మనెంట్ గా ఇరుపులపాయకు వెళ్లడం ఖాయమన్నారు. నెల్లూరు నాటు దెబ్బకు వైసీపీ దిమ్మ తిరిగిపోయిందన్నారు. టీడీపీ హయాంలోనే కోవూరు అభివృద్ధి చెందిందన్నారు నారా లోకేష్. అవినీతి ఆస్తులు కూడగట్టారన్న లోకేష్ కు మాజీ మంత్రి అనిల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తులు తప్ప వేరే ఆస్తులు తనకు లేవన్నారు. ఈ విషయంలో తాను వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించారు అనిల్. మరి లోకేష్ కూడా తనలాగా ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవటం గ్యారంటీ అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. ఆయన గెలిచే ఛాన్సే లేదన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు. మూడు శాఖల మంత్రిగా లోకేష్ ఒకరోజైనా మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలపై స్పందించారా అని ప్రశ్నించారు. అమరావతిలో పేదవారు ఉండకూడదని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు రామకృష్ణారెడ్డి. గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన సీఎం జగన్ గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించాలని ఆయన ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరించారు. కోర్టు విచారణ అంశాన్ని ప్రస్తావించారు. అయితే కోర్టు కేసులతో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిన చోట భూ సేకరణపై దృష్టి పెట్టాలని సీఎం వారికి సూచించారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుపాటి పురంధేశ్వరి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని ఢిల్లీలో కలిశారు. తనను బీజేపీ అధ్యక్షురాలిగా నియమించడంపై ఆమె ధన్యవాదాలు చెప్పారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నడ్డాకు హామీ ఇచ్చారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడేందుకు కృషి చేస్తానంటూ తెలిపారు ఆమె.
విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి నియామకాన్ని స్వాగతించారు. ఈ వేడుకలో మాజీ అధ్యక్షుడు సోము విరాజు చేతుల మీదుగా కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. పురంధేశ్వరి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి నియామకం ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు టీడీపీ నేత ఎర్రపతిరేని శ్రీనివాసరావు. దీంతో టీడీపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆమె పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడు గ్రామానికి వెళ్లాల్సింది. అయితే గ్రామానికి రాకుండా ఆమెను గిరిజనులు అడ్డుకున్నారు. పుష్ప శ్రీవాణి, ఆమె భర్త, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ఫోటోలకు పేడముద్ద రాశారు గిరిజనులు. సీనియర్ నటుడు నరేష్ తనకు తుపాకీ లైసెన్స్ కావాలంటున్నాడు. ఈ మేరకు ఆయన నిన్న పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డిని కలిసి తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని కోరాడు. స్వీయ రక్షణ కోసమే అతడు తుపాకీ లైసెన్స్ కోసం అభ్యర్థించినట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కలిశారు నరేష్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో వర్గపోరు రచ్చకెక్కింది. నాతవరం ఎండీఓ ఆఫీస్లో మండల పరిషత్ సమావేశంలో వైసీపీ నేతలు గొడవకు దిగారు. వైసీపీ సర్పంచ్ మరో నాయకుడు కొట్టుకున్నారు. లింగంపేట సర్పంచ్ రాము, అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దేవుడ శ్రీను ఆఫీస్ ముందే ఘర్షణకు దిగారు. ఆదివాసీల చిరకాల వాంఛ నెరవేర్చింది సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో 1650 మందికి పోడు భూముల పట్టాలు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 151,000 మందికి 44 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కు పట్టాలు అందించామన్నారు. ధరణి పోర్టల్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీని వెనక పెద్ద మాఫియా దాగుందని, ఆధారాలతో సహా వరుసగా బయటపెడతామన్నారు. త్వరలోనే ధరణి ఫైల్స్ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామన్నారు. ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు ఆయన. ధరణి పోర్టల్ తీసుకొచ్చి చారిటీ భూములను ఆగం చేశారని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా మానవ హక్కుల కమిషన్కు చైర్మన్ సభ్యులను లేకుండా చేశారని ఆరోపించారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శించారు. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్పై తీర్పు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు మంత్రి. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు గతంలోనే తీర్పుని రిజర్వ్ చేసింది. హైదరాబాద్ గోషామహల్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్పై కేసు నమోదైంది. కోటి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. కోటి ఉమెన్స్ కాలేజీ వీసీ విద్యులతను దుర్భాషలాడినట్టు ఆమె ఆరోపించారు. ఈ నెల 1వ తేదీన తనకు తాను సోషల్ వర్కర్ అంటూ బాలికలకు ఉచిత విద్యా స్కాలర్షిప్లను అందిస్తున్నట్టు వీసీకి తెలిపారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్లో ముసలు నెలకొంది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగించాలని, కౌశిక్ రెడ్డిపై వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ సంపూర్ణ విచారణ చేపట్టాలని సమ్మిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్లోనూ విభేదాలు బయటపడ్డాయి. గాంధీ భవన్లో మునుగోడు అభ్యర్థి పాల్వాయి వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. మండల కమిటీల ఏర్పాటు విషయంలో తన వర్గానికి అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి ఎదుటనే ఆందోళన వ్యక్తం చేశారు. చెలిమల వర్గానికి అన్ని పదవులు ఇచ్చారంటూ వాగ్వాదానికి దిగిందామె. ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం జగన్తో భేటీ కావడం ఆసక్తిని కలిగించింది. సీఎం క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి జగన్తో పొంగులేటి సమావేశమయ్యారు. కాంట్రాక్ట్ పనుల కోసం తరచూ సీఎంఓకు వెళ్తున్న పొంగులేటి గతంలోనూ ఏపీ సీఎంఓలో పనులు చూసుకుని వెళ్లిపోయారు. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రేపు ధృవపత్రాల పరిశీలనలకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 9న ఇంజనీరింగ్ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు 12 పొడిగించారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరో గెటప్తో హాట్ టాపిక్గా నిలిచారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో 15 యూనిట్ల గొర్రె పిల్లలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొంగడి వేసుకుని గొర్రెలను కాశారు మంత్రి మల్లారెడ్డి. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల తిరుమలలో భద్రతా ఏర్పాట్లను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ టీమ్ సూచనలతో శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద ఆక్టోపస్ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆలయంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కరీంనగర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పిడి వెంకటేశ్వర్లు, అధ్యాపకుడు విశ్వప్రకాశ్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఒక్కొక్కరు 5 లక్షలు తీసుకున్నట్టు గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. గుజరాత్ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. సూరత్ ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. దీంతో ఇవాళ గుజరాత్ కోర్టు ఏ తీర్పు ఇస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్ కి తరలించారు. ఎన్సీపీ పార్టీ గుర్తు తమకు చెందుతాయని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ తాను జూన్30న ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యానని తెలిపారు. అజిత్ పవార్ తిరుగుబాటుతో శరద్ పవార్ యాక్షన్ మోడ్లోకి వచ్చారు. ఈ నెల 5న జరిగిన సమావేశం ముగిసిన వెంటనే శరద్ పవార్ ఢిల్లీలో మరోసారి జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూప్ సీనియర్ నేతలపై వేటు వేశారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కేర్, ఎస్ఆర్ కోహ్లీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విపక్షాల ఐక్యత, ఎన్సీపీ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శరద్ పవార్తో సమావేశమయ్యారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఇరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. పవార్కు రాహుల్ తన మద్దతు తెలిపినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్ను అజిత్ పవార్ చేసిన దరఖాస్తుపై శరద్ పవార్ స్పందించారు. ఎన్నికల సంఘంపై తనకు నమ్మకం ఉందని అన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ అజిత్ పవార్ సలహా ఇవ్వటాన్ని బీజేపీ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుపట్టారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదని చెప్పారు. అజిత్ చెప్పారని శరద్ పవార్ రాజకీయాలను విరమించుకుంటారా అని ప్రశ్నించారు. వృద్ధుడు రిటైర్ అవుతారా అన్నారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిరిచేందుకు ప్రయత్నించారు. నేతల విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వద్దని చెప్పారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు సమన్లందై 7న ఆయన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది ఢిల్లీ కోర్టు. రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన సంజీవని స్కామ్ లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాత్రనుందని అశోక్ గెహ్లాట్ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో షెకావత్ అశోక్ గెహ్లాట్ పై పరువు నష్టం దావా వేశారు. పెట్రోల్ ధరలు దిగొచ్చే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. లీటర్ పెట్రోల్ ను 15 రూపాయలకే విక్రయించే అవకాశం ఉందని చెప్పారు. ఇథనాల్ తో నడిచే వాహనాలను 60%, విద్యుత్ వాహనాలను 40% వినియోగిస్తే పెట్రోల్ కు డిమాండ్ పడిపోతుందని, తద్వారా ధర కూడా భారీగా తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల 16 లక్షల కోట్ల మేర పెట్రోల్ దిగుమతులు కూడా తగ్గి సొమ్ము ఆదా అవుతుందని చెప్పారు. అవివాహితుల కోసం హర్యానా ప్రభుత్వం కొత్తగా పెన్షన్ స్కీమ్ ప్రకటించింది. పెళ్లి కాని ఆడవాళ్లు, మగవాళ్లకు ప్రతి నెల 2,750 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్టు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించనుంది. అయితే అవివాహిత పెన్షన్ అందుకునే వారి వార్షిక ఆదాయం 180,000కు తక్కువగా ఉండాలంటూ సీఎం వెల్లడించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ నాగాలాండ్ ప్రకృతి రమణీయతతో పాటు ఉత్తేజకరమైన పోస్టులను షేర్ చేసే నాగాలాండ్ మంత్రి తెంజన్ ఇమ్నాలంగ్ లేటెస్ట్ పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన చేసిన వర్కౌట్స్ నెటిజన్లు ఆలోచన రేకెత్తిస్తోంది. తాజా పోస్టులో ఆయన తన వర్కౌట్ సెషన్ ఫోటోలను షేర్ చేసి వ్యాయామం చేసేందుకు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇమ్నాలంగ్ ఈ ఫోటోల్లో కొన్ని యోగాసనాలు చేస్తూ కనిపించారు. సమోసా నుంచి శవాసనం వరకు ఇది కేవలం యోగా కాదు, ఇది నా అనులోమ విలోమం మొమెంట్ అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన ఘటనలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ యువకుడిని క్షమాపణలు కోరారు. బాధితుడు తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాదు స్వయంగా బాధితుడి కాళ్లు కడిగారు. అనంతరం అతనికి ధైర్యాన్ని చెప్పారు. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా సహించేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవంగానే భావిస్తానని, ఎవరి గౌరవానికి భంగం వాటిల్లినా సహించబోనున్నారు.
महाराष्ट्र सीएम शिंदे प्रभुत् मरोसारी मंत्रिवर्ग विस्तरी वारं रोजुने रेडोसारी मंत्रिवर्ग विस्तरण जरगबोदी शिवसेना एनसीपी पार्टी को मंदिर एमएलए मंत्रिवर्ग में चोट कल क्रम में मुख्यमंत्री एकनाथ शिंदे एमएलए तो चर्चा एवरेवरीफोलियो इव्वाल दाने कसरत पश्चिम बंगाल मुख्यमंत्री ममता बेनर्जी की ऑपरेशन जरिगिंदी इटीवल आमे प्रयाणिस्तुन्न हेलीकाप्टर सांकेतिक लोपंतो एमर्जेंसी लैंडिंग अयिंदी ई क्रमंलो आमे कालिकि गायमैंदी अप्पटि नुंचि इब्बंदी पडुतुन्न ममता डाक्टर सलह मेरकु फिजियोथेरपी चेयिंचुकुंटुन्नारु अयिते कालिकि वापु रावडंतो निन्न मध्याह्नं आस्पत्रिकि वेल्लारु ममता दींतो आमेकु मैनर सर्जरी चेशारु वैद्युलु ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా వికే సక్సేనా ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. వాటితో ఢిల్లీ ప్రభుత్వం గొంతును నులిమేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ ఉత్తర్వులు ప్రభుత్వ తీరును అణిచివేసేలా ఉందని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలతో ఎల్జీ ఏం సాధించాలని అనుకుంటున్నారని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఇటు ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్ల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ నెల 11న విచారించేందుకు ధర్మాసనం ఓకే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆప్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారణకు స్వీకరించడంతో 11న కోర్టు ఏం తీర్పిస్తుందన్నది ఆసక్తి నెలకొంది. ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్రం తొలి అడుగు వేసింది. ఉమ్మడి పౌర స్మృతి అమలుపై అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో అనధికార ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. జూలై 3వ వారంలోపు ఈ కమిటీ ప్రధాని మోదీకి పూర్తి నివేదిక అందించనుంది. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. నాన్ బీజేపీ రాష్ట్రాలపై ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. యూసీసీని వ్యతిరేకిస్తున్న వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నట్టు మండిపడ్డారు స్టాలిన్. జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్నయ్య కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్గా నియమించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఈ నియామకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. కన్నయ్య కుమార్ గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి కాంగ్రెస్ లో చేరారు. ఈ నెల 11న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. విదేశాల నుంచి వ్యక్తులు దిగుమతి చేసుకునే క్యాన్సర్ ఔషధం టక్సిమాబ్ ను జీఎస్టీ నుంచి మినహాయింపించే అవకాశం ఉంది. ఇక సినిమా హాళ్లలో ఆహారం లేదా పానీయాలపై 5% జీఎస్టీ విధించాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈడీ సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ కోర్టు మెట్లెక్కారు. లిక్కర్ కేసులో 26 ఫిబ్రవరి సీబీఐ 9 మార్చి ఈడీ అరెస్ట్ చేసింది. మణిపూర్లో పాఠశాలలో తెరిచిన మర్నాడే ఓ స్కూల్ ఎదుట కాల్పులు జరిగాయి. ఓ మహిళను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కాల్చి చంపారు. 2 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అసోం శాంతి దిశగా మరో ముందడుగు వేసింది. హింసా మార్గాన్ని విడిచిపెట్టి ఆదివాసీ తిరుగుబాటు సంస్థలకు చెందిన 1182 మంది సీఎం ముందు సరెండర్ అయ్యారు. ప్రధాని మోదీ చేపట్టిన మిషన్లో భాగంగా వీరంతా తిరిగి జనజీవన శ్రమంతిలోకి వచ్చారని అసాం సీఎం అన్నారు. వారికి అండగా ఉంటామని హామీచ్చారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ 3 ప్రయోగం కాస్త ఆలస్యం కాబోతోంది. ఈ నెల 13న చంద్రయాన్ 3 ప్రయోగం చేస్తున్నట్టు ఇస్రో గతంలో వెల్లడించింది. కానీ తాజాగా ఒకరోజు ఆలస్యంగా జూలై 14న రాకెట్ను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో ట్విట్టర్లో వెల్లడించింది. ఇటీవలి కాలంలో విదేశీ పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య 16 లక్షలు దాటినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఇదే సమయంలో దాదాపు 70,000 మంది తమ పాస్పోర్ట్లు తిరిగి అప్పగించారు. మనకు ఒక మొబైల్ నెట్వర్క్ నచ్చకపోతే మరో మొబైల్ నెట్వర్క్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్టే ఇకపై డెబిట్, క్రెడిట్, ప్రీమియం, ప్రీపెయిడ్ కార్డుల విషయంలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. వినియోగదారుడు తనకు నచ్చిన పేమెంట్ కార్డ్ నెట్వర్క్ను ఎంచుకోవడానికి అవకాశం కల్పించింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాల్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విద్యార్థినుల టాయిలెట్స్లో సీసీ కెమెరా అమర్చాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బజరంగ్ దళ్ సభ్యులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ మెట్రోలో వీడియో రికార్డింగ్ను నిషేధించిన మెట్రో లోపల అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా ఢిల్లీ మెట్రో రైల్లో ఇద్దరు మహిళల పోల్ డాన్సింగ్ క్లిప్ నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు చెన్నైలో గుండెలను కదిలించే సన్నివేశం చోటు చేసుకుంది. కొండపై 3,600 అడుగుల ఎత్తులో నివసిస్తున్న ప్రజలు విద్యుత్ కష్టాలతో విసిగిపోయారు. 7 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపైకి ట్రాన్స్ఫార్మర్ చేర్చలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో గ్రామస్తులు అవస్థలు పడ్డారు. ట్రాన్స్ఫార్మర్ను మోసుకుంటూ కొండపైకి చేర్చారు.
మహబూబాబాద్ జిల్లా డోనకల్లో టమాటా పచ్చిమిర్చిని కొంతమంది ఎత్తుకెళ్లటంతో వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. దీంతో షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే టమాటాలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో దొంగ ఎవరో తేలిపోయింది. అటు కర్ణాటకలో ఏకంగా తోట నుంచి టమాటాలు ఎత్తుకెళ్లారు. హసన్ జిల్లాలోని సోమనహాలి గ్రామంలో టమాటా తోటల దొంగలు పడ్డారు. ఏకంగా 60 బ్యాగుల టమాటాలు దోచుకెళ్లారు. టమాటా పండించిన రైతుకు సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన టమాటా నష్టపోయారు. టమాటా పంటను రాత్రికి రాత్రే దొంగలు దోచుకెళ్లటంతో తోట యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ తోట యజమానులు కోరుతున్నారు. టమాటా ధరలు భారీగా పెరిగిన సమయంలో ఇలాంటి దొంగతనాలు జరగటం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా టమాటా ధర విపరీతంగా పెరగడంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సబ్సిడీ అందిస్తున్నాయి. కిలో టమాటా ధర 150 రూపాయలకు చేరుకున్న తమిళనాడు ప్రభుత్వం మాత్రం కిలో 60 రూపాయలకే అందిస్తోంది. దీంతో ఈ టమాటాల కోసం జనం క్యూ కడుతున్నారు. టమాటా షాపుల దగ్గర జనం ఎగబడుతున్నారు. అత్యవసర ధరలు ఆకాశాన్నంటడంతో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఢిల్లీలో వినూత్న నిరసన తెలిపింది హస్తం పార్టీ. హస్తినలో టమాటాలు కూరగాయల దండలు వేసుకుని ఆందోళన నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3 చనిపోయారు. కేరళలోని కన్నూరు, కాసర్గోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, 7 జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాదారులపై నీరు నిలవటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వానతో పాటు ఈదురుగాలులు ఎఫెక్ట్కి భారీ చెట్లు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద హోర్డింగ్లు, స్తంభాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరద నీటితో నిండిపోయాయి. కర్ణాటక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతమైన దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలో దంచి కొడుతున్నాయి. దీంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ప్రాథమిక, ఉన్నత, పియు, డిగ్రీ కళాశాలలకు సెలవు ఇచ్చింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోనూ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి జిల్లా, కోయంబత్తూరు జిల్లాలోని వాల్పారై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవటంతో నీలగిరి జిల్లాలో వందలాది చెట్లు కూలిపోయాయి. ఢిల్లీలో వానలు ముంచెత్తాయి. దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదలటంతో ఉత్తరాది రాష్ట్రాలు వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీలో నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురవటంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ పనుల మీద బయటకు వచ్చిన వారంతా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్లో వాన నీరు నిండిపోయింది. రైల్వే అండర్ పాస్ల దగ్గర వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. నదియాడ ప్రాంతంలోని అండర్ పాస్లో ఇలాగే వరద నీరు చేరగా అందులోకి వెళ్లిన కారు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇటు ఉత్తరప్రదేశ్లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. హపూర్లోని రైల్వే అండర్ పాస్లో కారు వరద నీటిలో ఇరుక్కుపోయింది. సరిగ్గా మధ్యలోకి వెళ్ళాక ముందుకు కదలలేక మొదరాయించింది. దీంతో కారులోని వ్యక్తులు కిటికీల గుండా కారు పైకెక్కి సాయం కోసం ఎదురుచూశారు. తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. నిర్మల్ జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. డాక్టర్స్ లైన్, మంచిర్యాల చౌరస్తాతో పాటు పలుచోట రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి తనను ప్రధాని చేసేందుకు గతంలో సాయం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నేపాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఈ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై 6 కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టంలోని నిబంధనల కిందకు వస్తాయి. ఏడాది మేలో ఇస్లామాబాద్లోని హైకోర్టు వద్ద నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడంతో అక్కడ హింస చెలరేగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు దిగిన వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జీన్ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలో ఉన్నట్టు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ప్రకటించారు. సైనిక తిరుగుబాటు చేపట్టిన 2-3 రోజుల్లోనే ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు. సిక్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను మృతి చెందినట్టు తెలుస్తోంది. అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే కల్సా టుడే వ్యవస్థాపకుడైన సుఖీ చాహల్ ఈ వార్తలు తోసిపుచ్చాడు. ట్విట్టర్కు పోటీగా వచ్చిన థ్రెడ్ తెగ ట్రెండ్ అవుతోంది. మెటా సంస్థ తీసుకొచ్చిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాప్ని సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కేవలం 7 గంటల్లోనే 1 కోటికి పైగా డౌన్లోడ్స్లో థ్రెడ్ దూసుకుపోతోంది. మార్క్ జూకర్బర్గ్ ప్రారంభించిన థ్రెడ్స్ యాప్పై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. థ్రెడ్స్ యాప్లో కాపీ ఎమోజీతో ఉన్న పోస్ట్కు మస్క్ లాఫింగ్ ఎమోజీతో రియాక్ట్ అయ్యారు.
ఫేస్బుక్ ఫౌండర్ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్కు పోటీగా థ్రెడ్స్ యాప్ని తీసుకొచ్చిన సందర్భంగా జుకర్బర్గ్ ట్విట్టర్లో ఓ ఫోటోని షేర్ చేశారు. పౌరసత్వం కోసం నిర్వహించే పరీక్షను అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేయనుంది. ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా తక్కువగా ఉండే విదేశీ అభ్యర్థులకు ఇది ఇబ్బందిగా ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో నల్లజాతి మహిళపై పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. తన భర్తను అరెస్ట్ చేస్తున్న వీడియో తీసిన మహిళను నేలపైకి తోసి మోకాలితో అదిమిపెట్టి దాడి చేశారు. మరో 3 నెలల్లో వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి కీలక సమయంలో బంగ్లాదేశ్ టీంకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించారు.